అతి తక్కువ బడ్జెట్లో మీ ఇంట్లో ఎలాంటి ఫంక్షన్ అయినా అద్భుతంగా జరుపుకోండి. మీ స్నేహితులు బంధువులు ఆశ్చర్యపోయేలా వేడుక చేసుకోండి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి యొక్క ఢిల్లీ టూరు డిజాస్టర్గా మారిందంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అమిత్ షాతో మొన్న ఉదయం 11 గంటలకి జగన్మోహన్ రెడ్డి భేటీ అయ్యారు. దాదాపు 40 నిమిషాల పాటు చర్చలు జరిపారని సీఎం తరఫున మీడియాకు సమాచారం వచ్చింది. విభజన అంశాలపై నివేదికలు ఇచ్చారని, నిధుల విడుదల గురించి కూడా కోరారని చెప్పారు. కానీ అసలు విషయం మాత్రం వేరే ఉందంటూ సోషల్ మీడియాలో వార్తలు గుప్పమంటున్నాయి. రీసెంట్గా ఆ రోజు అమిత్ షా పుట్టినరోజు. ఆయన వద్దకు వెళ్లేందుకు పెద్ద ఎత్తున ప్రముఖులు వచ్చారు. శుభాకాంక్షలు తెలిపేవారు అధిక సంఖ్యలో ఉన్నారు. జగన్ అమిత్ షా ఇంటికి వెళ్ళినప్పటికీ శాలువా కప్పి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడమే తప్ప ఇతర అంశాలు మాట్లాడే అవకాశం రాలేదని ఢిల్లీ వర్గాలు చెప్తున్నాయి. వినతిపత్రం ఇచ్చి బయటకు వచ్చేసరికి జగన్కి మరో షాక్ తగిలిందంటున్నారు. అప్పటికే ఖరారైనటువంటి ఇద్దరు కేంద్ర మంత్రులు రవిశంకర్ ప్రసాద్, ప్రహ్లాద్ జోషి అపాయింట్మెంట్లు కూడా రద్దయ్యాయి. దీంతో జగన్మోహన్ రెడ్డిలో ఇబ్బందికర పరిస్థితి వచ్చిందనే మాటలు వినపడ్డాయి. రవిశంకర్ ప్రసాద్, ప్రహ్లాద్ జోషులకి అత్యవసర సమావేశాలేమీ లేకపోయినా జగన్ అపాయింట్మెంట్లు ఖరారు చేసి రద్దు చేయడంపై రకరకాల చర్చలు జరుగుతున్నాయి. జగన్ అక్రమస్తుల కేసుల్లో వ్యక్తిగత హాజరు మినహాయింపు కోసం పెట్టుకున్న పిటిషన్పై 1వ తేదీన సీబీఐ కోర్టు తీర్పు చెప్పబోతోంది. ఈ క్రమంలో కేంద్రంలో పెద్దలతో సన్నిహితంగా మెలడం ద్వారా ఎంతో కొంత అడ్వాంటేజ్ సాధించాలన్నటువంటి ప్రయత్నం చేశారని ప్రచారం ఢిల్లీలో జరిగింది. ఈ కారణంగానే న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ అపాయింట్మెంట్ రద్దు చేసుకున్నారనే వార్తలు గుప్పమంటున్నాయి టీడీపీ వైపు నుంచి. మరోవైపు బొగ్గు శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి కూడా జగన్మోహన్ రెడ్డి అపాయింట్మెంట్ క్యాన్సిల్పై స్పష్టమైన సూచనలు వచ్చాయంటున్నారు. జగన్మోహన్ రెడ్డి విద్యుత్ ఒప్పందాలు రద్దు చేయడం వల్ల దేశవ్యాప్తంగా పెట్టుబడుల వాతావరణం దెబ్బతిన్నదని, మరో పెట్టుబడులకి మళ్లీ పెట్టుబడిదారులకు విశ్వాసం కల్పించడానికి ప్రభుత్వం తంటాలు పడుతోందని, పీపీఎల్ రద్దు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి థర్మల్ పవర్ పెంచుకుంటామని అదన బొగ్గు ఇవ్వాలంటే జోషిని కలగ అడగబోతున్నారని, దీని మీద ఇప్పటికే జగన్మోహన్ రెడ్డికి కేంద్రం నుంచి షాక్ వచ్చిందని, అందుకే ఢిల్లీలో అడుగుపెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డికి ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి షాకుల మీద షాకులు, భారీ పంచులు పడుతున్నాయనే మాట వినిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్ని రూల్ చేసేటువంటి సీఎంలో ఎవరు బెస్ట్ అని మీరు అనుకుంటున్నారో ఆ వ్యక్తికి లైక్ ఇవ్వండి. చంద్రబాబు ఈజ్ బెస్ట్ లేదా జగన్ ఈజ్ బెస్ట్ అంటూ కామెంట్ రూపంలో మీరు ఎవరు బెస్ట్ అనుకుంటున్నారో వారి గురించి కామెంట్ రూపంలో తెలియజేయండి. చంద్రబాబు గారికి లేదా మీరు ఇష్టపడే ఏ నాయకుడికైనా మీరు ఇచ్చే ఒకే ఒక షేర్ బోల్డ్ ఎంత బలం ఇస్తుందని గుర్తుపెట్టుకోండి. కింద ఉన్న షేర్ బటన్ ని క్లిక్ చేసి ఈ వీడియోని మీ ఫేస్బుక్ మరియు వాట్సాప్ గ్రూపుల్లో తప్పకుండా షేర్ చేయండి. యూట్యూబ్ లో ఎంతమంది టీడీపీ లేదా వైసీపీ సపోర్టర్లు ఉన్నారో ఈ షేర్ల దెబ్బతో అర్థమైపోతుంది.